కాకినాడ మేయర్ పదవి మార్పునకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని తనపై వచ్చిన వార్తలను వైసీపీ కార్పొరేటర్ మల్ల గణకిషోర్ ఖండించారు. ఎక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికేయులందరికీ మీడియా ప్రతినిధులందరికీ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మా కార్పొరేటర్లందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే ఈరోజు ఒక పేపర్లో మాకు పదవులు రాలేనందుకు నేను మరియు మాలో కొంతమంది కూడా అసంతృప్తితో ఉన్నామనిసి అలాగే డిప్యూటీ మేయర్ పదవి గతంలో ప్రసాద్ మాస్టర్కి ఇచ్చారని చెప్పి మేము అందరం కూడా ఆవేదన చెందుతున్నామని చెప్పి రాయడం జరిగింది. ముఖ్యంగా నేను మీ అందరిని కోరుకునేది ఒకటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే నాకు 42 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు ఒక 30 సంవత్సరాలు పెట్టి కాకినాడ అభివృద్ధి చెందింది అంటే దానికి ప్రధాన కారణం అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలించిన ప్రజా ప్రతినిధులతో పాటుగా ప్రజా సమస్యలన్నింటినీ తీసుకొచ్చి అవి పూర్తయ్యేదాకా నిరంతరం శ్రమించే మీ మీడియా ప్రతినిధులని నేను భావిస్తున్నాను. కాకినాడ డెవలప్మెంట్లో సగ భాగమైనటువంటి మీరు ఈరోజు కొద్దిగా వాస్తవాలు రాసినట్లయితే కూడా మేము చాలా సంతోషిద్దాం. ఇది కావాలని మా అపోజిషన్ పార్టీల వాళ్ళు అవ్వచ్చు లేదా వేరెవరు అవ్వచ్చు వాళ్ళు చెప్పినట్లుగా కూడా కొంతమంది రాస్తూ ఉన్నారు. నేను ఆ మీడియా ప్రతినిధితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పడం అయితే గత 15వ తారీఖున కలెక్టరేట్లో మేము మాట్లాడుకుంటుండగా అంటే సత్య అవ్వచ్చు నేను మన భీమా గారు ప్లస్ అల్ రాజబాబు గారు ఉదయం మేము అందరం కూడా ఉంటుండగా కూడా కొంతమంది మీడియా ప్రతినిధులు వచ్చి మమ్మల్ని అడగగా మేము అసలు ఏదీ చెప్పలేదు. అంత మాత్రానికి ఒక మాట అయితే అన్నా అదేంట్రా అంటే అది నేనే అన్నది. ఒకవేళ నిజంగా కానీ మాకు ఇబ్బంది అనిపించినా సరే మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరదు అంటే పార్టీలు మారడాలు అయ్యి పార్టీకే చేస్తామన్న మాట అయితే ఒకటే మాత్రం మాట్లాడడం జరిగింది. అయితే నేను అనేదల్లా ఒకటే, దయచేసి మీరు వాస్తవాలు రాసేటప్పుడు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు కాబట్టి ఆ ఆధారాలు కూడా మాకు చూపించినట్లయితే కనుక తప్ప ఏముంది, డైరెక్ట్గా బాహటంగానే ఒప్పుకుంటాను ఆ ఎస్ నేను అన్నాననేసి. ఇంకో విషయం మీరు అందరూ గమనించి ఉంటారు, గత 4 సంవత్సరాలుగా నేను కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి కౌన్సిల్ మీటింగ్లో కాదు ఏదైనా సరే మ్యాక్సిమం డైరెక్ట్గా మాట్లాడడానికే నేను ట్రై చేస్తాను. ఒకవేళ నేను నిజంగా చెప్పాలి అనుకుంటే ఇలా